సుమారు 2000 సంవత్సరాల క్రితం ఈ ధరణిపై కనీవిని ఎరుగని రీతిలో ఓ అద్భుతం జరిగింది. ప్రపంచ చరిత్రలో మునుపెన్నడు లేని విధంగా కన్యక ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రపంచ అంతరిక్ష శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయే ఓ అరుదైన నక్షత్రం పుట్టి వెలుగులు విరజిమ్మింది. ప్రపంచ జ్ఞానుల మోకాళ్ళు ఆ పసిబిడ్డ ముందు మోకరిల్లాయి. తరతరాలుగా ఎదురుచూస్తున్న ఎంతో మంది ప్రవక్తల ఎదురుచూపులకు నిదర్శనమతను. ఆ వ్యక్తి ఎవరో కాదు, లోక కళ్యాణార్థమై ప్రపంచ మానవాళి రక్షణార్థమై ప్రపంచ గతిని మార్చడానికి పరము నుండి భూమికి దిగిన సాక్షాత్తు దేవదేవుని అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభులవారు. ఓ శక్తిలా ఇంత ఘనముగా భూమిపై అడుగు పెట్టిన మహనీయుని రాక వెనకాల ఓ పరమార్థం దాగి ఉంది. కారణ జన్ముడైన క్రీస్తు రాకలోని ఉన్నతమైన పరమార్థాలను కొన్నింటిని మనం తెలుసుకుందాం. పరమందున్న తండ్రిని బయలుపరచుట కొరకు మనందరి కన్నతండ్రి అయిన దేవదేవుని మనస్సును ఆయన ఆలోచనలను ప్రపంచానికి సంపూర్తిగా తెలియచేయుటకై క్రీస్తు రాక ఈ లోకాన జరిగింది. సర్వలోక పాపుల రక్షణ కొరకు ఈ ప్రపంచాన పాపంలో కొట్టుమిట్టాడుతూ నశించిపోయి నరకానికి జారిపోతున్న ఎంతో మందిని రక్షించడానికి క్రీస్తు రాక ఈ లోకాన జరిగింది. రక్షణ సువార్త ప్రకటన కొరకు ప్రపంచమంతటా రక్షణ సువార్తను ప్రకటించి మరుగైయున్న మహాజ్ఞాన సంగతులను బోధించడానికి వాక్యమయున్న క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. దేవుని రాజ్య స్థాపన కొరకు లోకాలనేలే ఎన్నో సామ్రాజ్యాలకు స్వస్తి పలుకుతూ ప్రేమ పేరుతో దైవరాజ్యమనే సరికొత్త సామ్రాజ్యాన్ని స్థాపించుటకు క్రీస్తు రాక జరిగింది. నూతన నిబంధనను అనుగ్రహించుట కొరకు ధర్మశాస్త్రమును నెరవేర్చి సరికొత్త దేవుని ఆజ్ఞలను చట్టాలను నూతన నిబంధనగా మనకు అనుగ్రహించుటకు క్రీస్తు రాక ఈ లోకాన జరిగింది. పాప విమోచన నిమిత్తము ప్రాణమునిచ్చుట కొరకు లోక పాప పరిహారార్థమై పరిశుద్ధమైన తన రక్తాన్ని ఒలికించి ప్రపంచ ప్రజలను పవిత్రులనుగా చేయుటకు పాపరహితుడైన క్రీస్తు తన ప్రాణాన్ని అర్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. సర్వలోకానికి మార్గదర్శిగా ఉండుట కొరకు తండ్రికి ప్రియకుమారునిగా ఈ లోకాన జీవించి తండ్రిని చేరటానికి తానే మార్గమని బోధించి ఆయన అడుగుజాడలలో మనం నడవడానికి క్రీస్తు ఒక మార్గదర్శిగా ఈ లోకాన అవతరించాడు. ఇలా యేసుక్రీస్తు తన రాకలోని పరమార్థాలనెరిగి తండ్రి చిత్తానికి అనుకూలంగా తన జీవితాన్ని మలుచుకున్నాడు. ఆ క్రీస్తు జీవితం మనందరికీ ఆదర్శం. ప్రియ సహోదరి సహోదరుడా, తల్లి గర్భము నుండి భూమిపై అడుగుడిన ప్రతి మనిషి కారణ జన్ముడే. మన జన్మ వెనకాల ఓ పరమార్థం దాగి ఉంది. అదేంటో కాదు, పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవిస్తూ మనందరి కన్నతండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చి పరమునకు చేరిపోవాలన్నదే మన జీవిత పరమార్థం. క్రీస్తులా,
మనందరం మన జీవిత పరమార్థాన్నెరిగి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి పరలోకానికి చేరిపోవాలని ఆశిస్తూ మీ సహోదరులము.